नर्मदे हर सनातन धर्म प्रियुलारा माता नर्मदा परिक्रमा 146वा रोजु मनमु मध्याह्नानिके वच्चिनाम हनुमान मंदिर की काकपोते भर्मनो एमो उंदी ऊरु पेरु इक्कड आगिपोयाम इक्कड आगिपोयि उदयम इंका बयलुदेरिनिके रेडी अयिपोयाम अन्नमाट ఎందుకో తెలియదు ఇక్కడ మధ్యాహ్నం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా వెళ్ళాలి అనిపించలేదు ఉండవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సాధు మహాత్ములు కూడా లేకపోతే మనమే భోజనం తీసుకొని తినేసేసాం ఇంక ఇక్కడే ఉండేసి నెక్స్ట్ డే అయితే ఇక్కడ బాగున్నాయి మీరు చూశారు కదా సిద్ధ బ్రహ్మదేవుని తపోభూమి ఆయన మందిరము సిద్ధనాథ్ అని చెప్పేసి అని తర్వాత బ్రహ్మదేవుని మందిరము చాలా బాగా అనిపించింది తర్వాత బుధేశ్వర మాదేవ అని చెప్పేశాని బుద్ధుడు ఆయన సాక్షాత్ ఆయన తపస్సు చేసిన ప్లేస్ తర్వాత ఎవరైతే మనకు లింగ సాధన లింగ యోగం చేస్తారో వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగాలని ఆత్మతోటి కూడంగా దర్శనం చేయాల్సి ఉంటదన్నమాట అది బుద్ధుంది ఆడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అంటే ఇంకా ఆయన చేసిన సాధన ఏందో మనం కూడా కొంచెం చూసుకోవచ్చు సరే ఇంకా ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది మీరు చూడవచ్చు దాంట్లో చూస్తే మీకు కూడా చాలా సాటిస్ఫై అనిపిస్తుంది అందుకోసం చెప్పేసి అని ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడెక్కడ ఏంటేంది చెప్తాం ఏంటేంది అనేది మీరు నాతో పాటు ముందుకు రండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల జై గురుదేవ దత్త తొలి పొద్దు కన్నా ముందే మనము బొమ్మర ఊరు చేరుకున్నాము ఇప్పుడు వచ్చేసి హనుమాన్ మందిర్ నుంచి చేరి బయలుదేరి ఇవాళ ఒడ్డు మార్గం వదిలి కొంచెం రోడ్డు మార్గంలో వెళ్దామని చెప్పేసి అన్నారు మన వాళ్ళు ముందుకెళ్తున్నాం మనం ఇక్కడ ఒక మెయిన్ రోడ్ అయితే వచ్చింది మెయిన్ రోడ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మళ్ళీ నర్మదా మాత క్రాస్ అయ్యే ప్రమాదం ఉంది కనుక లెఫ్ట్ నుంచి వెళ్ళాలన్నమాట మనం నాకు ఒక ఇక్కడ బాబాజీ చెప్తున్నాడు చూడండి ఇట్లా వెళ్ళండి అని పిపర్హా అని చెప్పేసి అని ఒక ఊరు చౌరస్తలకు వచ్చేసాం మనము ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలా అనేది కనుక్కొని వెళ్దాం మిత్రులారా మహారాయి మాత అని చెప్పేసి అనంట మహారాయి మాత అని చెప్పేసి అని గ్రామదేవత లాగుంది ఇక్కడ పెద్ద చెట్టు ఉంది కదా మనం ఇటు నుంచి వచ్చినాము ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నమాట టీ రోడ్లో లెఫ్ట్కి వెళ్ళాలంట ఊరు దాటిన తర్వాత మళ్ళీ రైట్ అంటున్నారు ఉమ్మరియా చేరుకున్నాం మనము ఇక్కడ వచ్చిన హోటల్ ఉంది ఈ బాబాజీ వాళ్ళు టీకి ఇన్వైట్ చేస్తే టీ కోసం అని చెప్పేసి ఆగామనమాట ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి మనం బ్రహ్మాండంగా నిర్మాణం అవుతుంది చూడండి మందిరము ఏ మందిరం తెలియదు కానీ చాలా విశేషంగా మన నిర్మాణం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు మంచిగా ఉంది నచ్చింది నాకైతే సబ్స్టేషన్ దగ్గర ఊరు దాటుతుంటే గ్వారీ రైట్ అని చెప్పేసి అని ఉంది చూడండి ఆ రోడ్డు నుంచి మనం రైట్కి వెళ్ళాలి ఇట్లా బండ్లు వస్తున్నాయి చూడండి ఆ రోడ్డు మనం ఇట్లా రైట్కి వెళ్ళాలి గ్వారీ అంట రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అంటున్నారు వెళ్దాం ఇంకా ఇక్కడ సబ్స్టేషన్ ఉంది గ్వారీ ఊర్లోకి వచ్చేసాము ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతే మనకు సగున్ ఘాట్ అని వస్తుంది అన్నమాట ఇక్కడ ఒక సంగమం కూడా వస్తుంది తర్వాత మనకు బర్మన్ మృత్యుంజయ ఆశ్రమం తర్వాత రోడ్డు సంఘం గ్వారీ ఘాట్ దక్షిణ తట అని ఉంది చూడండి ఆశ్రమానికి వచ్చేసాం మనం ఆశ్రమం ఇంత బ్రహ్మాండంగా ఉంది చూడండి గో సంపదతోటి విరసిల్లుతుంది బ్రహ్మాండమైన వృక్షము రూట్ మ్యాప్ కూడా పెట్టారు మహానుభావులు ఇక్కడ ఆశ్రమం వెనకాల ఆశ్రమం ముందు మందిరం మీద ఉంది చూద్దాం అద్భుతమైన శివలింగం బ్రహ్మాండంగా ఉంది ఎంత బాగా ఉంది చూడండి అలంకారం ఈశ్వరయ్య నర్మదేశ్వర మహాదేవ అని ఉంది చూడండి తర్వాత నర్మదా మాత హనుమాన్ మందిర్ కూడా ఉంది అంట హనుమంతుల వారు అక్కడ చూస్తున్నది సంగమం సంగమం దాటి మనం అవతలకి వెళ్ళాలన్నమాట ఇట్లా స్టెప్స్ ఉన్నాయి చూడండి బ్రహ్మాండంగా